సత్యం
ప్రజక్షుడవు ధర్మ స్వరూపుడవు నీ యొక్క తమ్ములున్నారే మహాపురుషుడు, నేను అమాత్యుడనై నీకు మంత్రినై నేను ఉంటూ ఉండగా నీకు దౌర్గత్యం ఉన్నదే దుర్గతి కలుగులటయ్యా ధర్మరాజన్నాడే. భీతుని మీదికి చెయ్యి ఉత్సహించడలేదు. అలా ఉత్సహించబోయినప్పటికీ నేనైనా చలదేగి ఆ పీఠుని నరుకుతాను సుమా, నీవేమీ అసహ్యపడవద్దు. సగుడు సంబంధి నాకు నతనికయ్యేను నవరించి కుమ్మైనెత్తు కండలు కోసి అయినా. ఆ సగుడు సంబంధి నాకు స్నేహితుడు చుట్టము కనుక అర్జునుని కొరకై నా యొక్క శరీరము నుండి కండలు కోసి అయినా ఇస్తాను సుమంగా. అరయ నా తండ్రి నా ఎడ నట్టి వాడమ్మా. అర్జునుడు కూడా నా ఎందు అటువంటి అభిప్రాయము గలవాడే సుమంగా. తండ్రి సంజీతో నాడిన పలు మాటలు భూములు ముందు వచ్చినప్పుడు అతని పులుకులు బుట్టిన పెట్టి సంపుదనమ్మనకు తగిన ఎంత నాకు చేయవలయు. ఆ ఉపప్రావ్యమునందు సంజయుతో మాట్లాడిన మాటలకు లోకుడు వచ్చిన సమయములో మాట్లాడిన మాటలకు తగినంతగా చేయవలసినటువంటి యొక్క బాధ్యత నా ఎందు ఉన్నది సుమంగా. అంటే ధర్మరాజేమంటాడు ప్రభు, మీకు సహాయంగా ఉంటాను అని కదా దేవల వారు మాకు మా దగ్గరకు వచ్చింది. అట్టి ప్రతిజ్ఞ వదలి ఇప్పుడు మీరే యుద్ధం చేస్తే అధర్మంగా ఉండదా? నాకు ఎందుకు తెచ్చిపెట్టినట్టు ఈ దైన్యము దైవము? నాకు దేవవృతనకు నొక్క సమయం గలదు. నాకు ఆ దేవవృతుడు నాడే తీర్పునకు ఒక సమయం ఉన్నది, మా ఒక మాట ఉన్నది మా ఇద్దరి మధ్యలో. మహాత్ములు కౌరవులకు నై కయ్యం సేవిటకును నాకు హితంబకు కాయం ఉచ్చిందలకునుడుకు మూలన వాడు. ఏమిటి అంటే కౌరవుల పక్షంలో తాను యుద్ధం చేయటానికి నాకేమో మేలు కోరటానికి ఒప్పుకొని ఉన్నాడు సుమా భీష్ముడు. అది పడికి సఖేతంబుగా ఇట్లని ఏకే అది ఏమంటాడు ధర్మరాజు? అక్కడ తండ్రి సత్యన నుండి మము నరసి రోజు నట్టి ఎదుగు దాకు దంపమని తలందు చెంపు దూచి రాజ సన్నమెంత క్రోర కన్నమగుడే. స్వామి మా తండ్రి అయిన పాండురాజు పోగా మహాప్రేమతో అల్లాడు ముందుగా పెంచినాడు మమ్మల్ని అందరినీ కూడా. అటువంటి తాతను చంపటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంటే ఈ సత్య ధర్మం వంటి నీచ ధర్మం కోటి లేదు సుమంగా. అంటే మురాంతకుడు శ్రీకృష్ణ స్వామి ఏమంటాడు ధర్మరాజుతో? అతని ప్రార్థించి అడిగి అతని సదయ మంత్రోపదేశం నెగడు అని అంటే సరే పోయి మనం భీష్ముని అడుగుదాము ఏం చేయమంటాడు అసలు, కనుక మనం పోయి అడగవలసి ఉన్నది సుమంగా. హరి నిత్యం ముసేయనయ్య జాత శత్రుడనుజులు నతడును దారు సౌమ్య వేష సరిణమప్ప అతిని గూఢ వృత్తి నాపగాతుడు మందిరమున జరిగి సముచితముగదొచ్చి. అతి నిగూఢ వృత్తి ఎవరికి తెలియకూడదు, తెలిస్తే చచ్చిపోడు దుర్యోధనుడు ఈ సంగతి తెలిస్తే. అందువల్ల ఎవరికి తెలియకుండా రహస్యంగా బయలుదేరాడట ఆ పాండవులు ఆ శ్రీకృష్ణ స్వామి వారు ఆ భీష్ముని యొక్క మందిరానికి. అధిక భక్తి తత్పాదములకు ప్రణమిల్లిన తండ్రాతరమ్మన పేరు వేరా వారందరూ సేమం మడిగేట్లనియే. పోయి నమస్కరించగా వారి యొక్క ఆ క్షయోగక్షేమములు పేరు పేరున అడిగినటువంటి వాడు ఈ భీష్ముడు. ఎత్తడికి మీరులందరూ వచ్చిన పని ఏమి ఏది వలసిన నడుగుండిచ్చద దొచ్చదమైన చెచ్చద తలకొని తలకొని ఘటింపచేసత ప్రీతిన్యే. మీరంతా ఏకీభవించిన నా దగ్గరకు ఏమి పని మీద వచ్చినారో చెప్పండి, అది ఎంత దుష్కరమైనప్పటికీ నేను తీరుస్తాను సుమంగా. అడిగిన దీనానందుకుతూ సమతనయున్నతనికి ఎత్తనియే. అంటే దీనానందుడై దైన్యము తోచుతుండగా ఏమంటాడు ధర్మరాజు భీష్మునితో? మాకెమ్మై సామ్రాజ్యము సేకును నెప్పంగి బహుళ సేనొత్త యాకుల తాక తగ్గుంజే కొని ఎత్తెరకు కరుణ చెప్పక బలయుంగా. స్వామి
మాకు ఈ సామ్రాజ్యం ఉన్నది, ఏ రాజ్యం ఎలా ప్రార్థించునో, మా సైన్యం అంతా కూడా నశించిపోకుండా ఎలా ఉండును, ఆ విషయము తమరు చెప్పవలసి ఉన్నది. అనవుడునే వెనక మీ కనక సంయక్షయంబు సామ్రాజ్యమును కానేటట్టుగా బుననను నిత్యంబంగా శోభనములెల్లదగు. అనక ధమ్మనందనా, నేను యుద్ధం చేస్తూ ఉండగా మీకు రాజ్యము రాదు, మీ సైన్యము మిగలదు, కాబట్టి ముందు నన్ను పడగొట్టవలసింది, పడగొట్టిన తరువాత ఇక మీకు ఏది అగ్గురాదు. అది పలికిన శాంతనములకు కౌంతేయాచార్యుడు అంటే ఆ పీఠునికి ఆ ధర్మరాజు చిత్తర కన్ను మోసుకొని చేతి త్రిశూలము దాటలీలమై వచ్చిన రుచు తన్ను మన వాళ్ళు వరిలో నవ్వుగా వచ్చునే. ఆ చిత్తర కన్ను మూసుకొని చేతి త్రిశూలము దాసి ఆ నీవు సైన్యం మీద దూకుతూ ఉంటే ఆ మూడవ నేత్రం మూసి ఆ శూలం ఉండే శూలాయుధాన్ని దాచి ఆ వచ్చినటువంటి యొక్క ఆ లయకాల రుద్ధుడు మాదిరిగా దూకుతున్నావే సైన్యం మీద, నిన్ను గెలవగా వచ్చునే, కాబట్టి నిన్ను గెలవగలిగిన వంటి ఎవరికి సాధ్యమయ్యా? నిన్ను నెత్తి మగవారికి నీ కృపణాశ్రయింపగా వచ్చింది మెవి చెంగులు వద్దు మహాత్మయ దొంగ చెప్పవే. కాబట్టి మేము చేయనది లేక తమ తమతో విన్నవించుకోవాలని వచ్చినాము కనుక నిన్ను జయించేది ఎలాగో చెప్పవయ్యాను. గంగా తనయుడు నీ చెప్పినట్టు తజ్జం అది నన్న నిమిషులు గెలుతురే చే తను ఉండగా వినుము తద్విధము తేటపడన్నందున నీవు చెప్పింది అర్థమయ్యా. నా చేతిలో ధనస్సు ఉండగా జీవ దేవదానవులు ఏమీ చేయలేదు సుమా, కాబట్టి దానికి ఉపాయం ఏమిటి అంటే ఏ నాయుధ వ్యాపారం వలను దురాధీనత్వము నందిననో నన్ను జయింప సమకూడు. నా చేతిలో తను కింద పడవేయాల్సిన యుద్ధం చేయకుండా మానుకుంటే నన్ను పడగొట్టవచ్చు, గాని యుద్ధం చేస్తూ ఉండగా మాత్రం జయించేవారు లేరు. తోడు వచ్చిన వారి ఖైదు పెట్టిన వారి నేను కొంతమందిని కొట్టను, తోడు వచ్చిన వారి ఆ యొక్క కవచము తీసి వహించినటువంటి వారిని కొట్టను, ఖైదు పెట్టిన వారి ఆయుధం విడిచిన వారిని కొట్టను, శిరం ముటించిన వారిని ధ్వజము దించుకున్న వారిని కొట్టను, అంగనను ఆడు వాడను కొట్టను, అంగనాలు కొంతకాలం స్త్రీగా ఉండి తరువాత పురుషుడైనటువంటి వారిని కొట్టను నేను, అంగనాభిధారుని ఆడు పేళ్లు కలిగినటువంటి వారిని కొట్టను, తలకీన వీడిన వారిని తలకొట్ట దానిని వారిని కొట్టేది లేదు, ప్రాతృహీనుని ఇక ఇతరులు ఎవరు భ్రాతలు మారే సహోదరులు లేని వారిని కొట్టను, అపుత్రకుని పుత్రులు లేనిటువంటి వారిని కొట్టను, అట్టి వారు నాకు ఎదురు కొట్టట్టయితే వారి మీద అర్థ ప్రయోగం చేయను సుమా, యుద్ధం మానుకుంటాను నేను. పుట్టినప్పుడు లేక నడుమ దైవం పిచ్చిన పురుషత్వం గలవారి తోట కయ్యము సైయం కావదు మీకు నుకాయము చెప్పిదాంగా. పుట్టినప్పుడు లేక దైవదత్తమై మధ్యలో పురుషత్వం వచ్చినటువంటి వారితో యుద్ధం చేయడు కనుక మీకు ఉపాయం ఏమిటి అంటే దృపదున పద్యమైన శిఖండి ఎట్టి వాడొకటి మీరు నుంగుదురు కాదే. దృపదుని యొక్క కుమారుడు నాడే శిఖండి అట్టివాడు అది ఆ విషయం మీకందరికీ తెలిసే ఉన్నది. ముందడి పుట్టిన ఎంగరేవుడు వారి గురే గుండు నచ్చ నుండు వారి కొనొక్కరించుకొని వచ్చినే నేను మారిన ఎడ నొప్పించి పడవైతున్నది. కనుక వారిని ముందు పెట్టుకొని అర్జునుడు వచ్చినట్టయితే నేను వెనక్కు తిరుగుతాను, అట్టి సమయమునందు అర్జునుడు బాణముల చేత కొట్టినందు పడగొట్టవచ్చును. పదం పడి బంధుమిత్రులకు ధాత్రరాత్రులు గెలుచుట సుఖదం బగుని నా పొరుపు అట్ల చేయుండని సహృదయంబుగా చెప్పిన. కనుక నేను పడిన తరువాత మీకు సులభము సమస్త సైన్యమును జయించుట, కాబట్టి ఇది నా పొరుగు అలా చేయవలసింది. మీరు దేవృత్యేతనుజ్ఞాతులై వారులు అతనికి నమస్కరించి వేసుకొని వినిలకుంగోతున్న సమయం మన వీరొత్తుంది. కనుక ఈ విషయం ఇతరులకు ఎవరికి తెలియకూడదు కనుక ఇక ఇక్కడ ఉండవద్దు వెళ్ళిపోవాలింది అన్నాడు విప్పుడు. అంటే నమస్కరించి పాండవులంతా వెలుదిరిగినారు. మధ్యలో అర్జునుడు పురణ తీసుతుండ పరలోక గడ్డి నిరీక్షించుట గుణదాను కృతక వృత్తి సంప
కోపమలయుతునకు సవిషాద మానసుండగుద్దు నెట్టులని నచ్చుతునకు సుర నదీశులున్నాడే తాతయ్యని పిల్లుడు బయట అడిగి అతన్ని కైతవ వృత్తి ఈ ముఖాముఖిగా పోరాడి చంపలేక ఆ చాటుగా ఒక వ్యాజం వ్యక్తి పడగొట్టడానికి చాలా బాధగలవాడు అర్జునుడు ఇంగోరిని ప్రతప్రజ్ఞుని సమ్మతతో వయోవృద్ధులోక మాన్య దయాళ్ళును సొర తటిని సుతువంచన పురుషోత్తమ చంప బుద్ధి ఉండదు నాకు మహాపురుషుడు అనేక దివ్యాస్తములు తెలిసినటువంటి వాడు జగత్ ప్రసిద్ధుడు మా ప్రేమ కలిగినటువంటి వాడు మా మీద అటువంటి ఆ సొర నదీసూనుడు నాడే పిలుపుని ఇలా వంచన చేసి శిఖండిని ముందు పెట్టి చంపవలను అంటే నా మనస్సు ఒప్పుడు లేదయ్యా స్వామి నన్ను పంచుకేలినున్న నమ్మిలి నెట్టి మేది తోడి దునమా మేను వరయా ప్రీతి గౌగలించి మా తండ్రి గుణము లగ్గించి కన్ను నీరు నిలుచునతడు మేము చిన్నతనంలో ఆడుకునే సమయంలో బజార్లో ఎందు ఉండగా సభకు పోతూ వస్తూ మమ్ము చూచి మా యొక్క మమ్మల్ని నెచ్చుకొని మా ధూళి ఉన్నదే శరీరం ఉన్న ధూళి అంతా తుడిచి మా తండ్రి పాండురాజు యొక్క గుణములేని కంటి నీరు నుంచి అట్టి తండ్రి లేకపోయినే చూచి ఆనందించడానికని చాలాసేపు బొద్దగించి అంతా తూడి అంతా తుడిచి దించిపోయేవాడు అక్కడ తండ్రి లేని మము నమ్మిది పెంచిన తాత నిమ్మయిందెక్కనగాదండు సముతిన్న భుజాబల శౌర్యశాలి అయి ఎక్కడ సేన దక్కడి తినే నేను దూతునుగాక తమ్ము ముందప్పుడు కోరువదాలుదునే తమ్ముని తమ్ములు క్రూర తమ్ములే అటువంటి మహాప్రేమ పాత్రుడు ఆ భీష్ముడు అటువంటి మహాపురుషుని ఇప్పుడు శిఖండిని అడ్డుపెట్టుకొని నేను ఏమని చంపేదయ్యా ఆ ధర్మంగా ధర్మ యుద్ధంగా అతన్ని అలా నేను ఎంత ఏమి జరిగినప్పటికీ మా సైన్యములంతావా ఆయన నరికినప్పటికీ సరే గాని అలా వంచనగా ఆ మహాపురుషుని మాత్రం నేను సంహరిస్తాను అని అనేక సార్లు చెప్పి ఉన్నావు కనుక అది తప్పటానికి వీల్లేదు నీ ముఖమున మూడు పంకులు పెట్టి రాసి ఉన్నాడు సుమా ఆ పీర్పుని నీవు సంహరించవలసిందే తప్పని నీకు అరుడై ప్రీడియుక్తులను నా కృపదాత్మజు జన్మ మాపగా తనయ పదార్థ మండలి తప్ప దసందును వాడినే ఎడేను నతని నేయ తన్నమున నూల్కొని అన్యుల నేయుందు వాడని తన వచ్చి గాయుడము నాయన దాబడనేయునుగ్రతం శిఖండి ఉన్నాడే పీర్పుని చంపడానికే పుట్టాడు కనుక వాడే దొరుకుతాడు అంతేగాని నేను మాత్రం ఆ పీర్పుని మీద ప్రయోగించను అతన్ని చాటు చేసుకొని అంటే కమలనాభుడు ఏమంటాడు అర్జునునికి ఒక రెండు దక్కకి నటించ పరాక్రమ శాలి భీష్ముని దావకనే నవ్వటును తాలడు నీ చల పిల్ల పంగులం దైవము పూలు దిది దాకు నియమిషమట్టులుండగా ద్రోవక వస్తునే ఇతరుల దోచన పోవదు సూచి ఉండు ఆ ఇతరులు ఆ శిఖండి చంపుతాడు భీష్ముని అంటారు ఏమిటి ఆ శిఖండి చేతులు వస్తాడా వాడు భీష్ముడు ఈ సైన్యములో మరి ఎవరి వలన కాదు నీ యొక్క బాణముల చేత పీర్పుడు పడవలసిందే తప్ప మరి ఒకరి బాణముల చేత వాడు పడడు అది మాత్రం దైవ తంత్రము దైవ లిఖితము అది తప్పించడానికి ఎవరికి సాధ్యపడదు నీకు సంపక తప్పదు సుమా శాంతము ఇది పాప కర్మము కాదు అని చెప్పగా ఆ శ్రీకృష్ణ స్వామి వారిని వారి మందిరానికి పంచి పాండవులను వారి వారి శిబిరములలో శయనించినారు మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.